హాయ్ ఫ్రెండ్స్ కిచిడీ ఒకసారి ఈ ఇవేలో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కి అయినా డిన్నర్కైనా ఎప్పుడైనా కూడా మీరు ట్రై చేయొచ్చు నేను స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఇక్కడ ఎర్రపప్పు తీసుకుంటున్నాను ఈ ఎర్రపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పు కానీ కందిపప్పు కానీ తీసుకోవచ్చు వన్ గ్లాస్ రైస్ తీసుకోండి హాఫ్ గ్లాస్ ఏమో ఎర్రపప్పు తీసుకొని క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకోండి ఈ బాండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత రెండైతే బగారా బగారాకులు ఉంటాయి కదా అవి వేసేసుకొని హోల్ గరం మసాలా వేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర కాకుండా మీరు పుదీనా కూడా యూజ్ చేయొచ్చు పుదీనా వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు పొడవు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి కట్ చేసినవి సో ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు ఇదైతే పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసేసుకోండి సో మీరైతే ఇక్కడ కలర్ కోసం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యూస్ చేయలేదు పసుపు కూడా వేసుకోవచ్చు అనమాట సో మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ ఇంకా పప్పు కూడా దీంట్లో వేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ కొంచెం వేసుకున్న తర్వాత ఆ స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకోండి ధనియా పౌడర్ చూసి మీరు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి టూ త్రీ మినిట్స్ వరకు అయితే రైస్ని మొత్తం ఆయిల్లో కలిసేటట్టుగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఫ్రై ఎందుకు చేస్తున్నామంటే రైస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది సాల్ట్ అది పట్టేసి సో మీరు ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లోనైతే వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి వన్ గ్లాస్ మీరు ఎక్కువగా మెత్తగా కావాలనుకుంటే టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యూజ్ చేస్తున్నాను నేను సో మీరు ఇది మొత్తం కలుపుకున్న తర్వాత రైస్ అయితే ఉడికించుకోవాలి సేమ్ మనం రైస్ ఇంట్లో వండుకుంటాం కదా సేమ్ అలాగే అనమాట రైస్ కొంచెం ఉడుకుతున్న టైంలో మీరు మధ్యలో ఒకసారి అయితే కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ కొంచెం పలుకు పలుకు ఉంటుంది కాబట్టి రైస్ని అయితే ఒక్కసారి కలుపుకోండి మరీ ఎక్కువగా సార్లు అయితే కలుపుకుంటే మీకు రైస్ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది కొన్ని వాటర్ ఉన్నప్పుడు మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని వేడివేడిగా పల్లి చట్నీ లేకపోతే ఏదైనా రసం కానీ పచ్చడితో కానీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా ఉన్నప్పుడే ఇంకా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్